రైతుల వేదిక శివ అగ్రిక్లినిక్ గడ్డ వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్లినిక్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నిత్యం వ్యవసాయ సమాచారం పొందండి. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. వెల్కమ్ టు శివ అగ్రిక్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనమైతే అనంతపూర్ జిల్లా ఆత్మకూరు మండలము గ్రామంలో ఉన్నాము. ఇక్కడ రైతు మనతో పాటు ముత్యాలైనటువంటి రైతు గారు ఉన్నారు. ఈ రైతు చూసుకున్నట్టయితే నాకు ఉన్నటువంటి 1.5 ఎకరాలు ఈ టమాటాను సాగు చేస్తున్నారు. అనంతపూర్ జిల్లా చూసుకున్నట్టయితే ఈ టమాటా సాగు చేసేటువంటి రైతులు చాలా అధికంగా ఉంటారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మదనపల్లితో పాటు ఈ అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి మండలాల్లో గ్రామాల్లో ఎక్కువగా ఈ టమాటాను సాగు చేస్తూ ఉంటారు. మరి రైతు చూసుకున్నట్టయితే మామూలుగా టమాటాని నేలపైన సాగు చేస్తుంటారు అత్యధిక, కానీ రైతు మాత్రం స్టేకింగ్ పద్ధతిని అవలంబిస్తున్నాడు. అదే విధంగా అతను ఈ టమాటా సాగులో చూసుకున్నట్టయితే కామన్ గా రైతులు అయితే విచ్చలవిడిగా మందు కట్టలను రసాయన ఎరువులను వాడుతూ ఉంటాడు. కానీ ఈ రైతు మాత్రం మ్యూటేట్ కంపెనీకి సంబంధించినటువంటి అవనిశుద్ధి, ప్రాణ్య, చీటు అనేటువంటి అమృత్ అనేటువంటి రకరకాల సేంద్రియ పదార్థాలను వాడుతున్నారు. ఈ మ్యూటేట్ కంపెనీ వాళ్ళు గత 2-3 సంవత్సరాల నుంచి వీళ్ళతో టచ్ లో ఉండి వీళ్ళు సాగు చేసినటువంటి అన్ని పంటల్లో వీళ్ళకి కావాల్సినటువంటి ఎరువుల యాజమానాన్ని వీళ్ళకి సమాచారం అందజేస్తున్నారు. ఈ మ్యూటేట్ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ తోటి నాకు మంచి దిగుబడులు వస్తున్నాయి. ఈ వలం కట్టల వినియోగాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తున్నాను ఈ రైతు మనకు చెప్పారు. కాబట్టి ఈరోజు మనం ముత్యాల అయినటువంటి రైతుతో పాటు ఉన్నాం. మరి ఈ ప్రోడక్ట్స్ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, టమాటా సాగు ఏ విధంగా జరుగుతున్నటువంటి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు, వ్యవసాయ ప్రేమికులు, నిత్యం నాణ్యమైనటువంటి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్లినిక్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే ముత్యాల గారు. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, మీరు అసలు 8 సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు, ఎన్ని పంటలు పండించారు సార్ ఇప్పటివరకు? ఇప్పటికి నేను 4 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ఓకే. ఈ ఫర్టిలైజర్ పురుగుల మందులు వాడడం వల్ల ఏం ఉపయోగం కనపడలేదు. ఈ పక్కన కూడా ఉంది, అదే చూడండి ఒకసారి మీరు కూడా. నా ఫర్టిలైజర్స్ మందులు వాడి అసలు అది ఏమి కూడా రాక తీసేసి పెట్టాను. ఓకే. ఇప్పుడు ఎలా అయినా గానీ పంటలు బాగా రావాలనే ఆలోచనతో నేను మన మ్యూటేట్ కంపెనీ వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండి వాళ్ళ సలహాల మేరకు కొన్ని పిచికారి మందులు తెచ్చుకున్నాను. తర్వాత మీటేట్ కూడా అవనిశుద్ధి కూడా వాడాను నేను ఫస్ట్ నెలలోకి పెట్టి, తర్వాత మొక్కలు పెట్టిన తర్వాత దానికి స్ప్రేయింగ్ చేస్తున్నాను. అది 2 టైమ్స్ చేశాను. అవనిశుద్ధి ఎంత వాడేది సార్ మీరు ఎకరాకి? ఒక 700 గ్రాములు ఇచ్చారు వాళ్ళు, ఒక ప్యాకెట్ ఇచ్చారు. అది మా ఫర్టిలైజర్స్ మందులు పెట్టాను, చాలా బాగా రిజల్ట్ వచ్చినందువల్ల నేను వాళ్ళకి అందుబాటులో ఉండి ఫోన్లు చేసి తెప్పించుకున్నాను. నేను అవనశుద్ధి ఎట్లా వాడారు అంటే బలం కట్టాల బలం రావాలనే ఆలోచనతోనే వాడాను, చాలా బాగా వచ్చింది. ఇది అవనశుద్ధి వాడినాక మీరు టమాటాల బలం కట్టలు వాడడం పెంచిరా తక్కువ చేసిరా? ఇప్పుడు మిగతా మందులు నేను పెద్దగా వాడలేదు, అవనశుద్ధి తోట బలం శుద్ధి ఓకే వాడాను. అంటే మామూలుగా బలం కట్టలు వాడుతున్నప్పుడు రిజల్ట్ ఉంటది కదా, సేమ్ దాని మాదిరిగానే ఉందా? దానికంటే బాగుండింది, అసలు దానికంటే చాలా బాగుండింది. తక్కువ డబ్బులు కదా, డబ్బులు కూడా మీకు చాలా ఆదాయం అయింది. బలం కట్టలు అయితే ఎకరాకి ఎంత? ఇప్పుడు దీనికి 10,000 రూపాయలు అవుతుంది అనమాట మందులు. ఇవన్నీ పొటాష్ అంటాడు, ఏపచెక్ అంటాడు, ఇవే అంటాడు. 10,000 దాకా అవుతుండేది, అంత రిజల్ట్ వచ్చేది కాదు. ఇది దాంట్లో పెట్టినందువల్ల మంచి రిజల్ట్ వచ్చింది. దాని నుంచి నేను దీన్నే వాడదామనే ఆలోచనతోనే మొన్న తీసుకొచ్చి వాడాను. ఇప్పుడు చాలా బాగా గ్రోతింగ్ అయితేనేమి, ఫ్లవరింగ్ అయితేనేమి, ఏది కూడా డిసీజ్ లేకోకుండా ఈ 3 మందులు స్ప్రే చేసిన దాని వల్ల చాలా బాగుంది. ఇప్పుడు అవనిశుద్ధితో పాటు మన దగ్గర ఈ మ్యూటేట్ కంపెనీ వాళ్ళకి కొన్ని ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు చీడపీడలకు, అదే విధంగా పంట రక్షణకు, బలం కూరకు కూడా ఇంకా ఉన్నాయంటారు, అవేంటి సార్? ఇప్పుడు ఈ అమృత్, ప్రాణ్య, సీటో అని ఇచ్చారు. ఇది చాలా తక్కువ రేట్, ఇది 2,900 2 సార్లు స్ప్రేయింగ్ చేశాను. ఇప్పటికి ఏది కూడా లేకోకుండా చాలా క్లియర్ గా ఉంది పైరు. విధంగా సార్ ఇప్పుడు మీరు ఈ మ్యూటేట్ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ లో 3 ప్రొడక్ట్స్ కూడా వాడుతున్నామని చెప్తున్నారు కదా, ఇందులో చీటు అనే ఒక ప్రొడక్ట్ కూడా ఉంది, చీటు ఎట్లా ఉపయోగపడుతుంది సార్? సార్ చీటు అనే తర్వాత నాకు ఈ చెట్టు అసలు బ్లైట్ గాని మచ్చ గాని ఏది కూడా లేదు. దాంతో పాటు ఇది కూడా అమృత్ ప్రాణ్య వాడాను. ప్రాణ్య వాడింటే ఫ్లవరింగ్ అయితేనేమి, గ్రోతింగ్ అయితేనేమి చాలా బాగా వచ్చింది. దానికి మిక్సింగ్ అమృత్ ఇచ్చారు, ఇది కలుపుకోవడం వల్ల చాలా బాగా వచ్చింది సార్. అంటే నీళ్లు కూడా, నీళ్ళు
నీళ్లు కూడా పట్టుకొని బాగా అసలు చాలా బాగా వచ్చింది. వాటర్ కూడా నేను చాలా తక్కువగా ఇస్తున్నాను. అమృత వాడడం వల్ల చాలా బాగుంది. వన్ వీక్ అంటే వారం 10 రోజులకు ఒకసారి ఇస్తున్నాను నేను ఇవన్నీ. ఇది 15 రోజులకు ఒకసారి అట్లా 2 టైమ్స్ చేశాను. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ చీటు డోసేజ్ ఎట్లా వాడుకోవాలి సార్? ఒక 20 లీటర్ ఇప్పుడు 20 లీటర్ ట్యాంక్ వచ్చేసి ఇది 40-40 ml ఒకటి, 20 ml ఒకటి. ఈ పద్ధతిన నేను 14 ట్యాంకులు కొట్టాను. ఒక లీటర్ వచ్చేసి 28 ట్యాంకులకు వచ్చింది. నేను 2 టైమ్స్ స్ప్రే చేశాను. అదే విధంగా ఈ అమృత్ ఉంది కదా సార్, ఇది ఎంత ml ఉంటుంది? ఇది వచ్చేసి 250 ml. ఇది వచ్చేసి 2 టైమ్స్ అంటే 28 ట్యాంకుల్లోకి కలుపుకున్నాం అనమాట. ఇది 20-20 ప్రకారం 20 ml. మొత్తానికి అయితే ఈ 3 ప్రోడక్ట్స్ వాడడం వల్ల మనకి పంటలో చూసుకున్నట్టయితే ఈ బ్లైట్ అత్యధికంగా వస్తుంది. టమాటాలో బ్లైట్, ఆకుమచ్చ తెగులు వచ్చి మొత్తం పోతుంది. అలా అసలు వదిలేసేది చూడండి, ఆ పక్కన ఉంది. అంటే ఇంతకు ముందు ఈ ప్రోడక్ట్స్ వాడిన దాని వల్ల నేను చాలా నష్టపోయాను. అది కూడా సేమ్ ఇలానే పెట్టింటి, వదిలేసాను దాన్ని. చూద్దాం ఇదని నేను ఈ ముటేట్ కంపెనీ వాళ్ళ టచ్ లో ఉండి దీని వాళ్ళ సమస్యను చెప్తే వాళ్ళు ఇది పంపారు. పంపినన్న నేను స్ప్రే చేసుకున్నా వాళ్ళ ప్రకారం. ఇప్పటికైతే చాలా బాగుంది తోట, నాకైతే చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క రైతు కూడా ఈ పురుగుల మందులు ఈ వేళ్ళు పెట్టి వాడేదానికంటే ఇలాంటివి వాడి డబ్బు ఆదాను, తర్వాత ఆరోగ్యపరంగా ఉంటుంది పంటలు. మనం తిన్నా కూడా మనకు సమస్యలు ఉండవు. భూమి కూడా బాగా ఉంటుంది, గ్రోతింగ్ వస్తుంది భూమిలో కూడా, మంచి ఇది వస్తుంది, బలం వస్తుంది. దాని నుంచి నేనైతే ఇవి వాడడం వల్ల మంచిదని అందరికి చెప్తున్నాను. ఓకే సార్, కామన్ గా ఈ ఇప్పుడు మీరు అవనిశుద్ధి సరే ఈ ప్రాణియా చీటు అమృత వాడడం వల్ల ఇంతకు ముందు మీరు ఇవన్నీ వాడినప్పుడు ఎకరాకి టమాటా దిగుబడి ఎంత వచ్చేది సార్? ఏమి పెద్ద దిగుబడి లేదు అసలు. ఏ వస్తే నా 300-400-500 బాక్సులు అలా వచ్చేది. అంత లోపల ఏదో డిసీజ్ వచ్చేసి వదిలేసేది. ఇప్పుడు అది పక్కన ఉండేది సేమ్, ఇంతనే ఒకటి ఒక ఎకరా ఎకరాన్నర పెట్టాను, అంతా పోయింది. అది ఒక 500 బాక్సులు అట్లా వచ్చాయి అంతేను. ఇప్పుడు ఇది బాగుంది, చూడాలి ఇది ఎంత మాత్రం దిగుబడి వస్తుంది అనేది తర్వాత వీడియోలో చెప్తాం మీకు. ఎక్స్పెక్టేషన్ ఎంత వచ్చే అవకాశం ఉంది సార్? ఇప్పుడు నాకు తెలిసి ఇది ఒక 1500 బాక్సులు రావాలి. అంటే దాదాపుగా 3 వందలు పెరిగింది అని అనిపిస్తుంది నాకు ఇప్పుడుండే పరిస్థితికి. వాతావరణం సహకరించి ఇది వస్తేనేమో నేను అనుకునే దానికంటే ఎక్కువే దిగుబడి వస్తుంది అనే ఆలోచన అయితే ఉంది నాకు. ఇంకొకటి, ఇప్పుడు మనం ఈ తోటని గమనిస్తున్నప్పుడు కూడా కాయ సైజ్ కూడా చాలా లావుగా ఉంది, క్వాలిటీ బాగుంది, షైనింగ్ వస్తుంది. షైనింగ్ ఉంది, క్వాలిటీ, కాయ అసలు ఏ డిసీజ్ కూడా లేదు, చాలా క్లియర్ గా ఉంది తోట. ఇప్పటి వరకు కాయలు కూడా సైజు వచ్చాయి బాగా, ఎలాంటి ఇబ్బంది లేదు. చూడాలి కటింగ్ పడిన తర్వాత ఇది ఎంత దిగుబడి వస్తుంది, నాణ్యత ఎట్లా ఉంటుంది, మార్కెట్ లో ఎంత వరకు రేటు పోతుంది అనేది ఇవన్నీ మళ్ళీ మీరు కలిస్తే మళ్ళీ చెప్తాను నేను. ఇది ఇంకొకటి, ఇప్పుడు మీరు సాగు చేస్తున్న టమాటా వెరైటీ ఏంటి సార్? ఇది వచ్చేసి సాయిత్. ఇంతకు ముందు సాగు వాడేవాడిని, సాయిత్ వాడాను, దానికి తోడు అది కూడా మంచి సీడేను. తర్వాత ఈ మందులు వాడిన తర్వాత బలంగా తోట వచ్చింది. ఇది మొత్తం స్టేకింగ్ వెరైటీనా సార్? అంతా స్టేకింగ్ మొత్తం. ఇప్పుడు స్టేకింగ్ వేయడానికి మన ఖర్చు ఎంత వచ్చింది సార్? ఈ టమాటాల స్టేకింగ్ కి పేపర్ ఎకరాన్నరకి పేపర్కి వచ్చేసి 1000-8000 వచ్చింది. మల్సింగ్ కవర్ 8000. కట్లు ఇవి నా దగ్గరే ఉన్నవి, ఇంతకు ముందు కొన్నాను. తర్వాత ఈ లేబర్స్ కి కట్లు ఒక 5000. కట్లు నాటడానికి సుత్తిలకి ఎంత అయింది సార్? తర్వాత దారాలు కట్టడానికి ఒక 8000 అయింది. 8, 7, 15 అంత 20,000-25,000 గడ్డికి అంత ఖర్చు వచ్చింది ఇప్పటికి. అంటే స్టేకింగ్ ఏర్పాటు చేసుకుని మొత్తం ఇప్పటికి 25,000. మనకి నారు రేట్ ఎట్లు సార్? స్టేకింగ్ రేట్ నారు టమాటా నారు ఇది వచ్చేసి 60 పైసలు ఉంటుంది ఒక మొక్క. నేను ఇత్తనాలు తెప్పించుకొని నేను పోయించుకుంటాను నర్సరీలో. అది 9000 సీడ్స్ కి అయితే అంత 12,000 రూపాయలు మొక్కలకి అవుతుంది మొత్తం. ఎకరానికి సరిపోడు 12,000 అవుతుంది నారుగో విత్తనాలకు మొత్తం కలిసేసి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎరువులు ఏమన్నా వాడుతున్నారా సార్ ఈ మధ్య కాలంలో? ఇప్పుడు నేను డ్రిప్ లో సార్ ని అడిగినాను, ఇది ప్రాణ్యా ఇంకోటి ఏదో ఇస్తానండి, ప్రాణ్యానే డ్రిప్ లో ఇస్తానన్నాడు. ఇప్పటికేం వాడలేదు నేను, ఇంకా బలం కట్టలు అయితే ఇప్పటికేం లేదు. ఇంకా కేవలం అవనిశుద్ధి ప్లస్ ఈ మ్యూటేట్ కంపెనీ వారి
చీటో ప్రాణి అమృత్ మాత్రమే వాడుతారు. అవును అంతే. ఇంకోటి పూత విషయంలో ఏ విధంగా ఉంది సార్ ఈ వాడుతున్న ఫ్లవరింగ్? చాలా బాగుంది. ఇప్పుడు మీరే గమనించండి ఫ్లవరింగ్ ఈ క్లైమేట్ కూడా ఇంత బాగా ఫ్లవరింగ్ వచ్చిందంటే అది మ్యూటేట్ కంపెనీ వాళ్ళ మందలే ప్రభావమే అది. దాంట్లో ఏం ఆలోచన లేదు. ఎక్కడైనా కూడా ఇది వాడచ్చు, బాగుంటుంది. ఇంకోటి అన్ని నేలలకి మంచిగా ఉంటుందా సార్ ఈ మందులు వాడుతున్నప్పుడు? ఇప్పుడు నేను వాడుతున్నాను నా నేళ్ళకైతే సూటబుల్ అనే నేను అనుకుంటాను. మిగతా చోట్ల కూడా నేను చూస్తున్నాను, అన్ని చోట్ల కూడా బాగానే ఉంటుందని రైతులు చెప్పి నేను యూట్యూబ్ లో చూసి నేను ఇన్స్పైర్ అయ్యి తెప్పించుకున్నాను ఇవి. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు కేవలం ఈ టమాటా పైనే వాడుతున్నారా, ఇంకేమైనా పంటల పైన కూడా? టమాటాకే వాడాను నేను ఇప్పటికి. మిగతా కూడా ఇప్పుడు బెండాయి ఇది పెట్టాలని ఆలోచనతో ఉన్నాను, మిగతా కూరగాయల పంటలు కూడా అప్పుడు కూడా తెప్పించుకుని ఎలా ఉంటుందని ముందు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే మొత్తానికి అయితే మీరు సాగు చేసే ప్రతి పంటకి ఇప్పటి నుంచి వాడాలని ఆలోచన చేసినాను, ఇంకా అదే వాడదాం అనుకుంటున్నాను. మరి చివరిగా మన వీడియో చూస్తున్నట్టు రైతు సోదరులకి మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏంది? ఈ మ్యూటేట్ కంపెనీ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మీకు వచ్చిన ప్రయోజనం ఏంది? రేపటి రైతులకు రేపు మీరు సాగు చేసేటువంటి పంటల్లో మీకు ఇచ్చేటువంటి సందేశం ఏంది రైతులకి? రైతు సోదరులందరికి నేను ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, ఇప్పుడు మనం ఈ పురుగుల మందులు వాడడం వల్ల రోజు రోజుడిసి రోజు ఏదో డిసీజ్ వస్తా ఉంది, ఏదో ఒకటి వాడు చెప్తున్నాడు మనం తీసుకొచ్చి కొడుతున్నాము, కాకపోతే రిజల్ట్ రావడం లేదు. ఇది నేను 15 డేస్ కు ఒకసారి అంటే నెలలో 2 సార్లు స్ప్రే చేశాను, 2900 మాత్రమే అయింది. దీనివల్ల ఏమనేది నేను చెప్పడానికంటే మీరు వీడియో చూడండి, తోట ఎలా ఉంది ఏమనేది. తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు ఉంటాయని నేను అంటున్నాను. అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వాడండి, వాడి తర్వాత మీరు ఇంకా కొంతమంది చెప్పేది మన ఆరోగ్యాన్ని కాపాడుకొని భూమిని కూడా భూమికి కూడా మంచి సారవంతంగా తయారు చేసుకోవచ్చు, అన్ని రకాల బాగానే ఉంటుందని నా మనవి అందరికి. మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి రైతు ముత్యాలయ్య గారు తనకున్నటువంటి టమాటాలు ఈ మ్యూటేట్ కంపెనీకి సంబంధించినటువంటి అవనిశుద్ధినైనా సరే అదేవిధంగా చీటు ప్రాణి అమృత్ ప్రోడక్ట్స్ నేను వాడాను, దీనివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. క్రితం నేను సాగు చేసినటువంటి టమాటా చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో విఫలమైంది. ఈ అంటూ రోగాల వల్ల బారిన పడి పంట మొత్తం పూర్తిగా సర్వనాశనం అయింది. కేవలం 300 డబ్బాల వరకే నేను దిగుబడి తీసుకున్నాను, తర్వాత పంట మొత్తం ఖరాబ్ అయింది. కాకపోతే ఇప్పుడు నేను సాగు చేసినటువంటి ఈ స్టేకింగ్ టమాటాలు మాత్రం ఈ యొక్క మ్యూటేట్ కంపెనీ ప్రోడక్ట్స్ వల్ల దాదాపు 1500 డబ్బాల దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఇలాంటి ప్రోడక్ట్స్ వాడడం వల్ల అటు భూమి అదేవిధంగా వాతావరణం తినే ఆహారం కలుషితం కాకుండా సేంద్రియ బద్ధంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి రేపటి భవిష్యత్తు కోసం ఖచ్చితంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, ఇలాంటి సేంద్రియ పదార్థాలను వాడాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నాడు రైతు ముత్యాలయ్య గారు. కాబట్టి ఎవరైనా సరే ఈ మ్యూటేట్ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ అవనిశుద్ధి అయినా సరే, చీటు అయినా సరే, ప్రాణి అయినా సరే, అమృత్ అయినా సరే కొనుగోలు చేయాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. మన 2 తెలుగు రాష్ట్రాలకి భారతదేశంలో ఎక్కడికైనా వీటిని సరఫరా చేస్తారు. మరి ఈరోజు ఈ వీడియోలో మనము స్టేకింగ్ టమాటాలో వాడుతున్నటువంటి మ్యూటేట్ కంపెనీ ప్రోడక్ట్స్ గురించి, రైతు అనుభవాల గురించి, టమాటా సాగు గురించి కావాల్సిన సమాచారం తెలుసుకున్నట్టయితే నిత్యం నాణ్యమైనటువంటి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికల్చర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై హింద్.